ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని బంకర్లోకి వెళ్ళినట్టు వచ్చిన వార్తలను ఆయన కడిచారు. కీవ్లోనే ఉండి పోరాడుతున్నట్టు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రత్యర్థి బలగాల నుంచే కీవ్ను కాపాడుకుంటామని, కీవ్లోని అధ్యక్ష భవనం ఎదురుగా నిల్చొని మాట్లాడారు జెలెన్స్కీ. కాగా ఈ వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం మిత్ర దేశం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ తో ఉన్నత స్థాయి సంభాషణలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. కాగా సంక్షేమం ఇంకా ముదరకుండా రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలని అధ్యక్షుడు జిన్పింగ్ తో చెప్పారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కివ్లో యుద్ధ సైరన్లు బాంబుల మోతల మధ్య ఓ జంట పెళ్లి చేసుకున్నారు. మే 6న వివాహం జరగాల్సి ఉండగా యుద్ధం కారణంగా ముందుగానే పెళ్లి చేసుకున్నారు. యుద్ధంతో చనిపోతే పెళ్లి కాకుండానే పోతామని భయంతో పెళ్లి చేసుకున్నట్లు కొత్త దంపతులు వివరించారు. ఇండోనేషియాలోని ఓ పాఠశాల టీచర్లు విద్యార్థుల స్మార్ట్ ఫోన్లను కాల్ చేశారు. చదువుకోవాల్సిన టైంలో స్మార్ట్ ఫోన్లకు పరిమితం అవుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావంతో ఫోన్లను మంటల్లో విసిరేసినట్టు సదరు టీచర్లు తెలిపారు. చదువుకునే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యంపై స్కూల్ టీచర్లు మండిపెడుతున్నారు.